దీంట్లో రెండో విషయం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మనవాడు కాంట్రాక్టర్ కాదు పెద్దగా బిజినెస్ లేవు పెద్దగా ఈ పెద్దగా వేరే ఏం పని చేయడు పొద్దున గుడ్ మార్నింగ్ తప్ప ఇట్లాంటి వాడికి ఇన్ని వందల ఎకరాలు ధర్మవరం చుట్టుపక్కల ఏ రకంగా వచ్చినాయి ఇది మామూలు కామన్ మ్యాన్ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే అర్థమయ్యాలి ఏ రకంగా వెంకటరామ్ రెడ్డి గారికి ఇన్ని భూములు కానీ ఇన్ని ఆస్తులు కానీ ఇన్ని వందల ఎకరాల ఆస్తులు కానీ వచ్చినాయి అంటే అంత తెలివిగా మాట్లాడతాడంటే నా ఎలక్షన్ అఫిడవిట్లో 55 కోట్లే పెట్టినాను నెక్స్ట్ ఎలక్షన్ అఫిడవిట్ వరకు నేను ఎట్లా చూపిస్తానని మీకేం తెలుసు అనే టైప్లో మాట్లాడతాడు వాసం నువ్వు అన్ని బినామీల పేర్ల మీద నీ మరదల పేరు మీద తమ్ముడి పేరు మీద పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు చూపించలేవు కానీ ధర్మవరంలో ఏ సొందుకెళ్ళినా ఏ గొందుకెళ్ళినా ఎక్కడరా ఈ భూములన్నీ ఎవరెవరా అంటే వెంకటరామ్ రెడ్డి అని చెప్పి కోడే కూస్తాను ధర్మవరం అంతా కాబట్టి దయచేసి మాటలు మీరు జాగ్రత్తగా రానియండి మీ కథలన్నీ కూడా మీరు ఎక్కువ మాట్లాడేకపోతే మీ కథలన్నీ కూడా కంప్లీట్లీ బయటకు పెడతా పెట్టుకుంటూ వస్తాం ఈరోజు ఒక విషయం ఇంకోటి చెప్తాను ఆయన సిట్టు నేను మీరంతా కేసులు పెడితే మీ మీద స్టేల్ మీద నడుస్తాన్నారు అని స్టేల్ గురించి విజయవాడ చేరినా బాగానే తెలిసినట్లుంది ఎందుకంటే ఇదేమీ వివేకానంద మర్డర్ ఏం కాదు స్టేల్ తెచ్చుకోనో ఇంకోటి చేసుకోనో మేనేజ్లు చేసుకోవడానికి ఈరోజు యాజ్ అపోజిషన్ లీడర్ మా వాళ్ళు ఏది వచ్చినా ఏ ఆరోపణ చేసినా గట్టిగా ఎదుర్కొంటున్నారు ఇంతవరకు మాకు ఒకటి రెండు కూడా మీరు తెంపలేకపోయారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు కానీ మీ నాయకుడు కానీ కాబట్టి దయచేసి పిచ్చి మాటలు ఆపు నిజంగా స్టేల్ తెచ్చుకోగలిగే ఆలోచన ఉండి నిజంగా అంత నీకు నాలెడ్జ్ ఉంటే రేపు పొద్దున నీ మీద అయిపోతున్న సిట్టుని స్టేల్ తెచ్చుకుంది ఆ రోజు నాలెడ్జ్ ఉంది కదా రేపు పొద్దున సిట్టు పడుతుంది సిఐడి పడుతుంది ఆ రోజు అది మేము ఇంటర్పోలా ఇంకోటేస్తారా ఏదేస్తారో చూస్తా అంటాను కదా చిన్నది ఏమవుతుంది లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేసినా కానీ అల్లాడిపోతావు నువ్వు బాగా గుర్తుపెట్టుకో వెంకటరామ్ రెడ్డి గారు మీరు దయచేసి ఆ రకంగా మనుషుల్ని హేళనగా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇంకా చెప్తాడు ఆయన నాకు గౌరవంగా మాట్లాడడం నేర్పించారు నాకు ఇది చేశారు నువ్వు గౌరవం గురించి మాట్లాడతాను పొద్దున్నే లైవ్లు పెట్టి చిన్నపిల్లల మీద కామెంట్లు ఏదో నేను పెద్ద రాజు నేను పెద్ద నాకు ఒక ఇది ఉంది నాకు అంతా నాకే తెలుసు అని చెప్పి పిల్లల మీద కామెంట్లు చేస్తే వాళ్ళ మీద అవేంటివి మీమ్లు వదలడము చిన్న చిన్న షార్ట్ వీడియోలు వదలడము ఆ అధికారులు కనపడితే నోటికి వచ్చినట్టు వాళ్ళని వాళ్ళ మీద అరిసేయడము మింద పడ్డము అరే నువ్వు చేయమనకపోతే అధికారులు ఎక్కడి నుంచి చేస్తారు ఈరోజు అధికారుల పరిస్థితి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేల చేతుల్లో వాళ్ళు ఇరక్కపోయి ఒక సామాన్యుడికి పని చేయాలంటే కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది దాన్ని నువ్వు కప్పిపెట్టుకోవడానికి అధికారుల మీద ఎట్టబడితే అట్ట మాట్లాడటం నువ్వు గౌరవం గురించి మాకు చెప్తాను మీరు గౌరవం గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము గౌరవంగా ఈరోజు కేటు రెడ్డి అంటేనే నువ్వు అంత ఫీల్ అవుతున్నావే కేటుగాడంటే అంత ఫీల్ అయిపోయావు నువ్వు మళ్ళీ ఆ రోజు చిన్నపిల్లల మీద ఏంటంటే ఫుట్బాల్ ఆడతావా ఫోన్లో గేమ్స్ ఆడతావా అని చెప్పి నువ్వు కామెంట్లు చేసుకుని ఆ పిల్లనాయాలను మొత్తం అంతా ఈ సోషల్ మీడియాలో రన్ చేసి భలే మాట్లాడడానికి ఏదేంటి అబ్బా భలే సమాధానం ఏదేంటిది అని చెప్పి నువ్వు తారీఫులు ఇప్పించుకునే పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో వాళ్ళు మనుషులే వాళ్ళకి గౌరవాలు ఉంటాయి ఈ అధికారులను తిడితే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు పని చేపించుకునే పరిస్థితి అది ఆ పద్ధతి నేర్చుకోమని చెప్పి వెంకటరామ్ రెడ్డి గారికి కూడా హితవు చెబుతున్నాం.